భారతావని స్వాతంత్రాన్ని పొందగానే మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినమైనటువంటి నవంబర్ 14 పురస్కరించుకొని మరి భారతావని మొత్తము స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డేనే అలాగే దాన్నే బాలల దినోత్సవం అని చెప్పేసి అదే ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీని రాబోయే రోజులలో కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ మరి నెహ్రూ గారు చేసినటువంటి దేశానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలను మరొకసారి స్మరించుకుంటూ ఇంకా రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకునేటువంటి అవకాశము మరి మనకు ఆ దేవదేవుడు కల్పించాలని అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులకు మరి జమ్మిగుట్ట పట్టణ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు జరుపుకుంటున్నటువంటి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో నెహ్రూ గారు ఆదర్శవంతంగా చేసినటువంటి దేశానికి ఉపయోగపడినటువంటి కార్యక్రమాలను మన పిల్లలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజులలో భారతావని యొక్క కీర్తి ప్రతిష్టలను ఒక దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మరి ఎగరవేసేటువంటి ప్రయత్నంలో అలాగే మా వాక్స్పాప్లు చదువుకున్నటువంటి పిల్లలు వాక్స్పాప్ యొక్క విజయ పతాకాన్ని అలాగే దేశ పతాకాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో కూడా విజయగీతం ఎగనేసే ప్రయత్నంలో తప్పకుండా మా పిల్లలు తప్పకుండా కృతకృతులు కావాలని చెప్పేసి రాబోయే రోజులలో విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుని దేశానికి ఉపయోగకరమైనటువంటి విద్యార్థులు విద్యార్థులుగా తయారవుతూ రాబోయే రోజులలో ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే ప్రక్రియలో 100% విద్యార్థులు లోకమంతా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి యావత్ ప్రజానీకానికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.